ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల సంఖ్య 70. ఇందులో ఒక్క వ్యక్తి ఇనీషియల్ డిశ్చార్జ్ అయ్యిండు. అతను ఈరోజు ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడి చెప్పిండు. అతను గాంధీ హాస్పిటల్లో నాకు ఇక్కడ చికిత్స జరిగింది, చాలా బాగా చూశారు. అక్కడ వైద్యులు కానీ ఇతరులు కానీ కల్పించిన కాన్ఫిడెన్స్ కూడా నేను బతకడానికి దోహదపడదని కూడా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు ఒక 11 మంది మన దగ్గర ఎవరైతే చికిత్సలో ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే వాళ్ళ బీమారి పోయింది. వాళ్ళకి ఇంతకుముందు కరోనా సోకి మన దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారో అందులో 11 మంది కోలుకున్నారు. వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు. అంటే మొత్తం డేట్ దాటిన తర్వాత చెకప్ చేస్తారు, దాని ముందు డిశ్చార్జ్ చేయరు. మళ్ళా ఒకసారి ఫార్మాలిటీస్ ఉన్నాయి, అదంతా చెక్ చేసిన తర్వాతనే అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తే అప్పుడు పంపిస్తారు. ఆ విధంగా 11 మంది ఈరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు మన దగ్గర మిగిలేది 58 కదా, 58 మంది మిగులుతూ ఉన్నారు చికిత్సలో, హాస్పిటలైజ్ అయ్యి. ఇందులో రేపు కొందరు, ఎల్లుండి కొందరు కూడా ఇట్లా పోయేట వాళ్ళు ఉన్నారు. అవి పోయినా కొద్దీ మీకు వివరాలు తెలియజేస్తారు. డేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకటి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలా, అంటే అతనికి ఉందా తగ్గిందా శరీరంలో ఉంటూ వైరస్ ఉందా లేదా అని. తర్వాత కూడా మళ్ళీ పంపించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్ చెస్ట్ ఎక్స్రే తీయాలా. కొన్ని ఫార్మాలిటీస్ ఉంది, ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి, ఆ వ్యక్తిని బయటికి పంపించకూడదు కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఫైనల్ చెక్అప్ చేస్తారు. అప్పుడు కూడా జబ్బు లేదు అని తేలితేనే మనం పంపిస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే చెయ్యం, ఆ రిస్క్ తీసుకోం. ఆ పద్ధతిలో 11 మెంబర్స్ మొత్తం ఆల్ చెక్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయినమ్మా, శాంతిగా రేపు చేస్తారా, టుమారో వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళ పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మన దన్నోళ్ళంతా బాగానే ఉన్నారు, క్రిటికల్ కానీ ఇంకోటి కానీ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతను చాలా వేరే జబ్బులు చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ అతను కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది. అతను కూడా అంత క్రిటికల్ లేడు, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే. సో అతను ఒక్కని తప్ప మిగతా వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. మాకున్న దీన్ని బట్టి అయితే అందరికందరూ కూడా కోలుకొని శుభ్రంగా బయటకు పోయే పరిస్థితి ఉంది. దాని తర్వాత